జగదీపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 8-13వ వార్డులలో మంగళవారం సుమారుగా 250 మంది ఉపాధి హామీ కూలీలతో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు, గడ్డిని తొలగించి శుభ్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, ఈవో నరేందర్రెడ్డి, 13వ వార్డు సభ్యులు రమాదేవిరాము, 8వ వార్డు సభ్యుడు గణేష్లు పరిసరాల పరిశుభ్రత పనులను పరిశీలించారు. ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించడం ఎంతో అవసరమన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామంలోని అన్ని వార్డులలో ఉపాధి కూలీలతో పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజలు గ్రామ అభివృద్ధికి సహకరిస్తూ ఇంట్లో చెత్తను గ్రామ పంచాయతీ వాహనంలోనే వేయాలని సూచించారు. ఇల్లు శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రంగా ఉంటేనే గ్రామం ఆరోగ్యంగా ఆదర్శంగా ఉంటుందన్నారు. 13వ వార్డులో అంతర్గత రోడ్లో ఉన్న పిచ్చి మొక్కలను, పిచ్చి చెట్లను గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క కూలీలు, ఈజీఎస్ కూలీలతో మొత్తం ఇక్కడ శుభ్రం చేయడం జరుగుతుంది. ఈ ఉపాధి హామీ కూలీలందరినీ కూడా ఈ వార్డు ఈరోజు మొత్తం 8వ వార్డుతో పాటు 13వ వార్డు కూడా మొత్తం శుభ్రం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు, వార్డు మెంబర్ రామాదేవి గారు కూడా పాల్గొన్నారు, ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇదే విధంగా అన్ని వార్డులను కూడా వార్డు వారిగా గ్రామాల్లో అంతర్గత రోడ్లో ఉన్న పిచ్చి మొక్కలన్నింటినీ కూడా ఈజీఎస్ లేబర్తో శుభ్రం చేయించడం జరుగుతుంది.